ప్రస్తుతం మనతో పాటు ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్జెట్ శంటి గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు జిల్లాలోనే కాదు ఒక రాష్ట్ర పరిధిలో చూసుకున్నా కానీ మీకు అత్యంత భారీమైనటువంటి ఏలూరు నుంచి ఇక్కడ ప్రజలు మీకు అందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మేము చాలా ఆనందదాయకంగా ఉన్నాం. ప్రజలు ఇంత ఇటువంటి తీర్పు ఇవ్వాలని మేము కోరుకున్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇచ్చారు. 90% వ్యతిరేకత ఉందని చెప్పి ప్రతి సభలో కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారు అసలు వాళ్ళని రోడ్ల మీద కూడా తిరగనివ్వరు ప్రచారంలో అని చెప్పాం. కాకపోతే తిరగనిచ్చారు. ఓట్లు వేసేటప్పుడు మటుకు ఏం చేయాలో ఆ పనిచేశారు. ఎందుకంటే వాళ్ళ చేత ఏదైతే అవినీతి సొమ్ము తిన్నారో అది కక్కించాలని అనుకున్నారు ప్రజలు, కక్కించారు. అంటే చాలా తిన్నారనుకో, తిన్న దాంట్లో కనీసం 10 పైసలైనా కక్కించాలన్న ఉద్దేశంతో ప్రజలు కక్కించారు. ఓట్లు వేసేటప్పుడు మటుకు కసితో మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో, భవిష్యత్తులో మళ్ళీ మేము కావాలి ఓటని అడగలేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా చేశారు. ఎవరైతే వాళ్ళు నోళ్ళు వేసుకుని టీవీల ముందు పడ్డారో వాళ్ళ నోళ్ళు మూతపడిపోయినాయి. ప్రజలందరికీ కూడా బూతులతో మాట్లాడి ఏ విధమైన అసౌకర్యాలు అనిపించే దౌర్జన్యాలు దాడులతో మాడమంగాలతో అరాచకం సృష్టించారో రాష్ట్రంలో, ఈ అరాచకం ఉండకూడదు. సంఘ విద్రోహ శక్తులను ఏదైతే ప్రోత్సహిస్తున్నారో ఇటువంటి వాళ్ళని అణిచివేయాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. తప్పనిసరిగా మన అందరం కూడా శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా జీవనం సాగించాలని ప్రజలు కోరుకున్నారు. అటువంటి పరిపాలన రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజలందరికీ కూడా అందుద్ది. రేపు రాబోయే రోజుల్లో 2024 నుంచి 29 ఏదైతే ప్రజలు ఎన్నుకున్నారో ప్రజాప్రభుత్వాన్ని, ఎందుకంటే ఇది ప్రజలు కోరుకున్న పొత్తు, ప్రజలు కోరుకున్న విజయం, ఇది ప్రజలు గెలిచారు. పార్టీలు గెలవాలి, ఈ రోజున ప్రజలు గెలిచారు, ప్రజలను గెలిపించాం. మేము ప్రజలను గెలిపించాం కాబట్టి ప్రజల్ని బాధ్యతతో మేము చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎక్కువగా పెట్టారు. ఇటువంటి మెజార్టీలతో మేము గెలుస్తామని కానీ, అలాగే ఇన్ని సీట్లు ఇస్తారని కానీ ఏ సర్వే సంస్థలు కానీ ఏ నాయకులు కానీ చెప్పలా తప్పనిసరిగా. ఎందుకంటే మేము కూడా ఊహించింది 70% వరకే, నేను అనుకుంటే అది 100% పెరిగిపోయి 200% దాకా వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి సింగిల్ డిజిట్ ఏదైతే ఇద్దామని అనుకున్నారో నాకు తెలియలా. ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటూ అన్నారంటే పవన్ కళ్యాణ్ వచ్చిన సీట్ల కంటే జగన్మోహన్ రెడ్డికి తక్కువ సీట్లు ఇస్తే ఛాలెంజ్ అని చేశాడు ఆగడాలంకలో ఒక వ్యక్తి. అంటే ఒక సామాన్య మానవుడు కూడా ఏ విధంగా ఛాలెంజ్ చేశాడో అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు 21కి 21 గెలిస్తే అందులో 11 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కంటే ఏలూరు నియోజకవర్గంలో, ఎందుకంటే నేను కొత్తగా ఫస్ట్ టైం నేను పోటీ చేసేవాడికి సీఎం చేసిన మెజార్టీ కంటే నాకు ఎక్కువ వచ్చిందంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. మెయిన్గా ఎంత భారీ మెజారిటీ అంటే ప్రతిపక్షం కూడా లేకుండా జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడన్న ఆరోపణలో జగన్ వైపు మనుషులు కావచ్చు లేదా అమర్నాథ్ కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్పండి? ఇప్పుడు 151 ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు ఏంటి అల్లి చెప్పండి మీరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకుంటే ఇలాగ రోజు రోడ్ల ఎందుకు తిరుగుతాడు, ఇన్ని ఖర్చు పెట్టి అందరి దగ్గరికి ఎందుకు తిరుగుతారు? ఈ వయసులో కూడా ఆరోగ్యం బాగోలేని పరిస్థితిలో కూడా ఆయన భోజనం చేస్తూ, మా ఏలూరు వచ్చినప్పుడు 5 సభల్లో పాల్గొనాలని మిట్ట మధ్యాహ్నం 1 గంటన్నరకే బస్సులో 5 నిమిషాలు భోజనం చేసి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చారు? ఎండల్లో ప్రజలు మేమెందుకు తీసుకొచ్చాం? ట్యాంపరింగ్ జరిగిపోయింది కాబట్టి మేమే గెలిచేవాళ్ళం కదా, మేమందరూ ఇక్కడ కూర్చుని మీటింగులు చెప్పేవాళ్ళం కదా. ఇవన్నీ ఏంటంటే అయిపోయిన తర్వాత కబుర్లు చెప్పుకోవటం అనుకుంటే ఇంట్లో గెలవలేనంటే ఒక పక్కన చెల్లి ఒక పక్కన తల్లి ఏ విధంగా చేస్తున్నాడు ఈ దుర్మార్గుని మీరు గెలిపించొద్దని వాళ్ళు చెప్పారు, ప్రజలందరూ కూడా గలవిప్పారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలి అనేది ఒక నిర్ణయం ప్రజలైతే తీసుకున్నారు. ఆ నిర్ణయానికి వాళ్ళు ఎప్పుడో కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మౌనంతోనే సంబంధం చెప్పారు. అయిపోయిన తర్వాత అనేక సర్వే సంస్థలు ఎవరైనా సరే వైసీపీ గెలుస్తుంది ఒక్కడైనా అన్నాడా? అనలా. కూటమి గెలుస్తుందన్నారు. ఓటు ఎవరు గెలిచారని చెప్పలా. ఎవరు గెలుస్తారండి? కూటమి గెలుస్తుందండి. ఎవరిని అడిగినా కూటమి గెలుస్తుందండి, కూటమి గెలుస్తుంది. అంటే ఏలూరు తెరిచిన పుస్తకంలాగా ఏలూరులో అలాగో ఆ పార్టీ గెలవదనేది తేల్చేశారు వైసీపీ అనేది. నేను ఏ రోజునైతే నాకు టికెట్ అనౌన్స్ చేశారో వైసీపీ చాప్టర్ ఆ రోజునే కోలైపోయింది. అలాగే నా మీద అనేక విమర్శలు చేయడానికి ప్రయత్నం, ప్రతి విమర్శకి కూడా ఏదైతే నా మీద 2 ఎపిసోడ్లు వాళ్ళు పెట్టారో, ఒక ఎపిసోడ్కి 10,000, 2 ఎపిసోడ్కి 10,000, ఇంకొక 20,000 పెరిగినాయి. నేను 40 వస్తాయనుకున్నాను, 60 వచ్చినాయి. వాళ్ళు ఏదైతే బురద చల్లాలనుకున్నారో ఆ బురద వాళ్ళ మీద కలిగింది. ఇవాళ వాళ్ళు బురద కడుక్కోవడానికి కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ముఖ్యంగా మెయిన్ ఇప్పుడు చూసుకుంటే ఏలూరుకి సంబంధించి అభివృద్ధి, అంటే ఏలూరు జిల్లా చేసింది వైసీపీ అయినప్పటికీ కూడా అభివృద్ధి పరంగా ఏ ఎన్నటికీ నోచుకోలేకపోయింది. అంటే డంపింగ్ యార్డ్ సంస్థలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలాంటివి బడ్జెట్ చండీగారు ఆధ్వర్యంలో ఏలూరుని ఎలా చూడబోతున్నాయి ఇప్పుడు మెయిన్గా? డెఫినెట్గా జరుగుద్ది.
మా తాతయ్య గారు జిల్లాను తీసుకొచ్చారు, బడేటి వెంకటరామయ్య గారు తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారు. బడేటి శ్రీహరిరావు గారు డెఫినెట్గా ఆ రోజున ఏదైతే మెయిన్ రోడ్లు లైటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారో ఇవాళకి చెప్పుకుంటున్నారు. మూడోది బుజ్జి గారు వైడెండింగ్ చేసేటప్పుడు మా అన్నయ్య గారు ఏదైతే చేశారో ఇవాళకి ఏలూరు చేతిలో 70 ఏళ్ళ వరకు ఎవరో చేయలేదు. అలాగే నాలుగో తరంగా నాకు వచ్చింది. డెఫినెట్గా మళ్ళీ నేను ఏదైతే మెజారిటీని మళ్ళీ తిరిగి రాయడానికి ఎవరికి కూడా అవకాశం కూడా లేదు. తప్పనిసరిగా నేను 24 నుంచి 29లో మళ్ళీ బడేటి కుటుంబం చేసిందని చెప్పుకునేటట్టుగా పరిపాలన సాగిస్తే అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక అభివృద్ధికి అసలు బడేటి కుటుంబం అనేది ఏలూరుకి సంబంధించి ఇక్కడ చేసిన మళ్ళీ బడేటి చంటి ఆధ్వర్యంలోనే ఇక్కడ మెయిన్గా అభివృద్ధి అనేది ఏలూరులో చూస్తారని కూడా బడేటి చంటి గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.